దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కొనసాగుతోంది. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సమ్మె చేపట్టాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. సమ్మెలో 9 కార్మిక ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల సమ్మెపై మరిన్ని వివరాలు కోటి నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంక్ యూనియన్లు. ప్రస్తుతం మనం కోటిలోని సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ బ్యాంక్ ఉద్యోగులంతా కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా చేరుకొని ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంక్ సేవలకు కూడా అంతరాయం కలుగుతోంది. సార్, బ్యాంకుల ప్రైవేటీకరణ కానీ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వ రంగ సెక్టర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అనే మాట మనం వింటూ ఉన్నాం. సో అసలు ఈ ప్రైవేటీకరణ అనే వెనుక ఏం జరుగుతుంది? అసలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఏం చేయదలుచుకుంది సార్? ఈ దేశంలో బ్యాంకులకి ప్రైవేట్ రంగం కొత్త కాదు. 150-200 సంవత్సరాల కాలం ఈ బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగం చేతుల్లోనే ఉండేది. అప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ లాంటి ఆర్గనైజేషన్, అనేక ఆఫీసర్లకి ఎంప్లాయీస్కి సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఈ దేశంలో ఎకనామికల్గా ఇంబ్యాలెన్సెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ రంగం చేతిలో ఉంటే మాత్రమే ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో 69వ సంవత్సరంలో ఈ సంఘాలు చేసినటువంటి ఆందోళన ప్రకారం, పార్లమెంటు లోపల కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు చేసినటువంటి ఆందోళన ప్రకారమే 69వ సంవత్సరంలో 14 నేషనలైజ్డ్, 14 బ్యాంకులు నేషనలైజ్ అయినాయి. 80వ సంవత్సరంలో మరి 6 బ్యాంకులు నేషనలైజ్ అయినాయి. ఈ రకంగా ఈ దేశంలో 28 పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు గత గడిచినటువంటి 53 సంవత్సరాల కాలంలో ప్రజలందరికీ చాలా సేవ చేసినటువంటి బ్యాంకులు ఇవన్నీ కూడా. ఆ టైంలో 69వ సంవత్సరంలో వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీ మన కర్మ, మన దురదృష్టవశాత్తు వాళ్ళ ప్రభుత్వంలో ఉంది. అందుకని వీళ్ళు రాజకీయ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మేము వ్యతిరేకించినా కూడా పబ్లిక్ రంగంలోకి బ్యాంకులు వెళ్ళినాయి కాబట్టి దాన్ని తిరిగి అంబానీలకి, అదానీలకి, దేశాన్ని దోచేసేటటువంటి వ్యక్తులకి ధారాదత్తం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రైవేట్ రంగాలు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో 1,22,00,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వ్యక్తులకే ధారాదత్తం చేయాలనేటటువంటి ఒక కుట్రతో చేసినటువంటి నిర్ణయం ఇది. అందుకని బ్యాంకు ఉద్యోగస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ దేశానికి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు మాత్రమే శరణ్యం. ఒక రిక్షా పుల్లర్ కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక రైతు కానీ ధైర్యంగా ఒక బ్యాంకు లోపలికి వెళ్ళి నాకు ఒక 20,000 రూపాయల రుణాలు ఇవ్వండి అని అడగగలిగినటువంటి బ్యాంకు పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకు. ఒక మామూలు ఉద్యోగస్తుడు రిటైర్ అయిన తర్వాత తన డబ్బుని చాలా సేఫ్గా ఉంచుకునేటటువంటి బ్యాంక్ ఇవాళ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంక్. అటువంటి బ్యాంకుల్ని ఎక్స్పోజ్ చేసి ఈ ప్రైవేట్ వ్యాపారస్తులకి ధారాదత్తం చేసేటటువంటి పబ్లిక్, ఈ ప్రభుత్వం యొక్క పాలసీలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా జరిగేటటువంటి 2 రోజుల సమ్మె అయినప్పటికీ వెనక్కి వెళ్ళకపోతే రైతుల ఆందోళనతో ఏదైతే స్ఫూర్తి పొందినటువంటి దేశం ఏదైతే ఉందో దానికంటే ఇంకా ఎక్కువగా ఈ రంగంలో ఖచ్చితంగా బ్యాంకు ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలు చేయడానికి కూడా వెనక ఆడరని చెప్పి మాత్రమే చెప్పగలుగుతాం. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు కొనసాగిస్తున్నటువంటి 2 రోజుల సమ్మె కొనసాగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం కనుక దిగిరాకపోతే ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. రైతుల ఆందోళన ఏ విధంగా కొనసాగుతుందో అదే స్ఫూర్తితో మరింత ఉద్యమం ఎక్కువ స్థాయిలో కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ.